ఆరు నెలల నుంచి రోజుకు ఎన్నిసార్లు ఫుడ్ ఇవ్వాలి? ఆహారం ప్రతి 2 నుంచి 3 గంటలకు లేదా రోజుకు 5 నుంచి 6 సార్లు ఇవ్వవచ్చు. చాలా కొంచెం మోతాదులో, అంటే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఫుడ్ మొదలుపెట్టి 1/2 కప్పు వరకు పెంచవచ్చు. 5 సార్లు రకరకాల ఫుడ్ ఇస్తే మంచిది. ఈ 5 లక్షణాలు ఉంటే సాలిడ్ ఫుడ్ మొదలు పెట్టవచ్చు. తల, మెడ సపోర్ట్ లేకుండా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ఎక్కువసేపు తల బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ఇతరుల సహాయం లేకుండా లేదా కొద్ది సహాయంతో తమకు తాముగా కూర్చోగలుగుతున్నారు. నోటిలో నాలుక మీద ఫుడ్ తీసుకొని లోనికి పంపించే శక్తి వచ్చింది, అంటే ఫుడ్ని గొంతులోకి నెట్టగల శక్తి. ఇతరులు ఫుడ్ తింటుంటే అవి లాక్కొనే తినే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఫుడ్ ఇవ్వటం మొదలు పెట్టవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, తల్లిపాలు లేదా ఫార్ములా కంటిన్యూ చేస్తూనే సాలిడ్ ఫుడ్స్ అలవాటు చేయాలి. 6 నుంచి 8 నెలలు, 4 నుంచి 6 సార్లు బ్రెస్ట్ లేదా ఫార్ములా మిల్క్. మొత్తం మీద 700 నుంచి 1000 మిల్లీలీటర్ల పాలు అవసరం. 1 నుంచి 4 టేబుల్ స్పూన్స్ బేబీ ఫుడ్. అది రెడీమేడ్ లేదా ఇంట్లో చేసినదైనా సరే రోజుకు 2 సార్లు ఇవ్వాలి. ఇందులో భాగంగా రైస్, ఓట్స్ లేదా గడ్డిజాతి ధాన్యాలు, ఉదాహరణకు బార్లీ, రాగి మొదలైనవి. అలాగే 1 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ ప్యూరీ రోజుకు 1 నుంచి 2 సార్లు ఇవ్వాలి. 9 నుంచి 12 నెలల బేబీస్ కోసం 3 నుంచి 5 సార్లు మిల్క్ ఫీడ్స్ ఇవ్వాలి. మొత్తం మీద రోజుకు 450 నుంచి 800 మిల్లీలీటర్ల వరకు ఇవ్వచ్చు. 1/2 నుంచి 1/4 కప్పుడు ఏదైనా ధాన్యంతో చేసిన ఫుడ్. అలాగే 1/2 నుంచి 1/4 కప్పుడు వెజిటబుల్ లేదా ఫ్రూట్స్ మ్యాష్ చేసి ఇవ్వాలి. 2 చెంచాల పెరుగు ఇవ్వాలి. చీజ్, పన్నీర్, పీనట్ బటర్, నెయ్యి, వెన్న కూడా తరచూ ఇవ్వచ్చు. గడ్డిజాతి ధాన్యాల ద్వారా బేబీకి శక్తి లభిస్తుంది. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ద్వారా విటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ లభిస్తాయి. ప్రోటీన్ అంటే పప్పు, గుడ్డు, పెరుగు, చికెన్ మొదలైనవి బేబీ శారీరక ఎదుగుదలకు తోడ్పడతాయి. రోజూ ఒకే రకం కాకుండా ధాన్యాలు, కూరగాయలు, పండ్లు వెరైటీ ఇవ్వాలి. బేబీకి 6 నెలలు వచ్చాక ఒకవేళ మీకు సరిపడా పాలు వస్తున్నా కూడా పాలతో పాటు సాలిడ్ ఫుడ్ పెట్టాలి. ఇవి రెండూ బేబీ గ్రోత్ కోసం తప్పనిసరి. ఖచ్చితంగా చెప్పినంత క్వాంటిటీ తినాలని రూల్ లేదు. ఫోర్స్ చేయకండి, కానీ ప్రయత్నం మానకూడదు. ప్రతిసారి ఆహారానికి మధ్య కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి. HMBLiv ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్తో పాటు చైల్డ్ కేర్ వీడియోస్ కూడా చూసి మంచి అవగాహన పెంచుకోండి. HMBLiv ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూసేయచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.